దోమలు రాకుండా దోమల బత్తి పెడతారు, లేదంటే దోమల బ్యాట్ తోని దోమలను ఖతం చేస్తారు. ఇంట్లకు జిల్ల పురుగులు రాకుండా హిట్ తోని ఫట్ చేస్తారు. చీమలు రాకుండా లక్ష్మణ రేఖ గీస్తారు. ఈగలు రాకుండా ఈగల మందు పెడతారు. మిడతల దండు షేన్ల వాడకుండా రకరకాల మందులు కొడతారు. ఇప్పుడు ఒక ఊర్లో అడవి జీవరాశి రాకుండా ఓ కొత్త ఉపాయం చేసిండు. అదేంటంటే ఇది గాలిచ్చే ఫ్యాన్ కాదు, సప్పుడొచ్చే ఫ్యాను, కోతుల కోసం స్పెషల్ ఫ్యాను. అవు మరి ఈ గాలి పంక కట్కొత్తితే కోతులు పత్తకు లేకుండా పోవాల్సిందేనట. ఆ సప్పుడుకు రాజన్న సిరిసిల్ల జిల్లా తాండూర్లా కోతులు ఆగమాగం చేస్తున్నాయట. ఇంటి పెంకులు వీకుడు, పండ్లు ఫలాలు దెంపుడు, కూర బువ్వలు ఎత్తుకపోవుడు ఏం దక్కనిస్తలేవట. ఈ ఆస్ట్రకొచ్చి పాత ఫ్యాన్ రెక్కలు తీసేసి ఇనుప సువ్వలు, నట్లు, బోట్లు, గజ్జలు కట్టిండు. పాత వాటిని యాంటీనా కానే తట్టు పెట్టిండు. కట్కేస్తే కథం కోతులు ఉరుకుడట. కోతులకు పెద్ద పెద్ద సప్పులంటే బుగులట. ఫ్యాన్ స్పీడ్ గా నిమ్మలంగా తిరగనికే రెగ్యులేటర్ పెట్టిండు. అన్న చేసిన ఉపాయానికి ఊరోళ్ళంతా తారీఫ్ చేస్తున్నారు. అడవులు పెంచాలే, వానలు వాపస్ రావాలే, కోతులు వాపస్ పోవాలే అని అన్నారు సర్కారోళ్ళు. ఆడ అడవులు ఎన్నడైతేయో గాని ఒక్క ఫ్యాన్ తోని వాపస్ పంపిస్తున్నాడు అన్న.